హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, మనలో చాలామంది ఈ చెవిపోటు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ చెవిపోటే కాకుండా చాలామందిలో చెవిలో నుండి చీము కారిపోవడం, లేదా చెవు తరచు దురద పుట్టడం, లేదా మాట్లాడుతున్నప్పుడు చెవిలో ఏవైనా సూదలతో గుచ్చినట్టుగా ఉండడం, ఇటువంటి సమస్యలు అందరిలో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ చెవిపోటు సమస్య చిన్నపిల్లల్లో మరింత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా చెవిపోటు ఉన్నట్లయితే చాలామంది ఈ చెవిపోటుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల చాలామందికి కొద్ది రోజుల తర్వాత చెవులు వినబడడం అనేది తగ్గిపోతుంది. అంటే వాళ్ళకి చెవుడు సమస్య వస్తుంది. మరి అలా చెవుడు సమస్య రాకుండా ఇలా చెవిపోటు ఉన్నప్పుడు వెంటనే దానికి శాశ్వత పరిష్కారం తెలుసుకుంటే ఇక చెవిలో ఎటువంటి సమస్యలు ఏర్పడవు. మరి చెవిపోటు తగ్గించుకోవడానికి మనకు ఆయుర్వేదంలో ఎటువంటి చిట్కాలు ఉన్నాయి, మరి ఎటువంటి మొక్కను ఉపయోగించి ఈ చెవిపోటుకు శాశ్వత పరిష్కారం చెప్పుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చెవిపోటును తగ్గించడానికి మనకు కుప్పంటి మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కుప్పంటినే కొన్ని చోట్ల పిప్పంటి అని కూడా అంటారు. ఈ కుప్పంటి మొక్కలు మనకు దాదాపు ఎక్కడైతే ఈ మోర్లు కానీ కాలువలు కానీ ఎక్కడ ఉన్నాయో అక్కడ అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే పాడుబడ్డ ఇండ్లకు కూడా డైరెక్ట్గా ఈ మొక్కలు మొలుస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ పెంటల పక్కన కానీ, బీడు భూముల్లో కానీ, తోటల్లో కలుపు మొక్కలు కానీ, మన ఇంటి చుట్టూ ఆవరణలో కానీ ఈ కుప్పంటి మొక్కలు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ కుప్పంటి మొక్కకి ఆయుర్వేదంలో మంచి స్థానం ఉంది. ఈ మొక్కని ఉపయోగించి ఆయుర్వేదంలో రకరకాల మొండి వ్యాధుల్ని తగ్గిస్తూ ఉంటారు. మరి మనకు ఈ చెవిపోటు పూర్తిగా తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చెవిపోటు తగ్గించుకోవాలంటే ఈ కుప్పంటి మొక్క యొక్క స్వచ్ఛమైన ఆకుల్ని తీసుకొచ్చి వాటిని స్వచ్ఛమైన మంచినీటితో కడిగి మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు మెత్తగా నూరుకున్న తర్వాత ఈ ముద్దని ఒక వస్త్రంలో వేసి గట్టిగా పెండితే స్వచ్ఛమైన పసరు బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ పసరుని ఎప్పుడైతే చెవిపోటు లేచిందో అప్పుడు ఆ చెవిలో ఏ చెవైతే ఈ నొప్పి పుడుతుందో ఆ చెవిలో 3 చుక్కలు ఈ కుప్పంటి రసాన్ని వేయండి. అయితే దీనిని మీరు స్వయంగా వేసుకోవడం కాకుండా వైద్య పర్యవేక్షణలో చేయడం ఉత్తమం. ఇలా 3 చుక్కలు చెవిలో వేసి పడుకున్నట్లయితే కొద్ది సమయంలోనే ఈ చెవిపోటు సమస్య శాశ్వతంగా దూరమైపోతుంది. ఇలా చెవిపోటు తగ్గిపోయిన తర్వాత 3 లేదా 4 నెలల తర్వాత మళ్ళీ ఒకవేళ ఈ చెవిపోటు వచ్చినట్లయితే మళ్ళీ ఒకసారి ఇలా పోసినట్లయితే ఇక శాశ్వతంగా ఆ చెవిపోటు సమస్య తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా చెవిపోటుకు ఆయుర్వేద చిట్కా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.